So students, so regarding auditing, now today I'll explain about the terms auditor and who is an auditor and who is an company auditor. Okay, company auditor. First, let us discuss about the auditor. మీకు ఈ ఆడిటర్ అంటే ఏంటి అండ్ రిగార్డింగ్ ఆడిటర్ గురించి రాయమన్నప్పుడు ఫస్ట్ యూ మెన్షన్ అబౌట్ ది ఆడిటర్. మీకు ఆడిట్ అంటే తెలుసు, ఆడిటింగ్ అంటే అర్థమైంది కదా. నౌ ఆడిటర్, ఆడిటర్ మీన్స్ అన్ ఆడిటర్ ఈజ్ ఎ పర్సన్ ఆర్ ఏ కంపెనీ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ హూ హ్యావ్ ఎక్స్పర్టైజ్డ్ నాలెడ్జ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఆడిట్ అండ్ అకౌంట్స్. ఆడిటర్ అంటే ఎవరు అంటే హీ షుడ్ బి అన్ చార్టర్డ్ అకౌంటెంట్. చార్టెడ్ అకౌంటెంట్ ఎవరైతే హూ ఈజ్ ఎక్స్పర్టైజ్డ్ అంటే ఎక్స్పీరియన్స్ ఫుల్ ఎక్స్పర్ట్ ఉన్న, ఎందులో ఎక్స్పర్ట్ ఉండాలి, ఆడిటింగ్లో ఉండాలి, ఆడిట్ చేసే దాంట్లో ఉండాలి అండ్ అకౌంట్స్లో కూడా హీ షుడ్ బి పర్ఫెక్ట్ ఉన్న వాళ్ళే చార్టెడ్ అకౌంటెంట్స్ కింద ఉంటారు. ఆ చార్టెడ్ అకౌంటెంట్ ఓన్లీ కెన్ ఆడిట్ ది అవర్ అకౌంట్స్. సో హీ ఈజ్ కాల్డ్ అన్ ఆడిటర్, చార్టెడ్ అకౌంటెంట్. హూ ఈజ్ చార్టెడ్ అకౌంటెంట్? ఎవరైతే హూ ఈజ్ ఎక్స్పర్ట్ ఇన్ హిస్ ఫీల్డ్, దట్ ఈస్ ఆడిట్ అండ్ అకౌంట్స్లో ఎవరైతే ఎక్స్పర్ట్ ఉన్నారో వాళ్ళని ఆడిటర్ అంటారు. చార్టెడ్ అకౌంటెంట్ ఈజ్ ద ఆడిటర్. ఓకే, నెక్స్ట్ సపోజ్ ఇప్పుడు ఒక ఇండియాలో ఒక ఆడిటర్ అవ్వాలమ్మా. సపోజ్ ఇఫ్ ఎ పర్సన్ వాంట్స్ టు బికమ్ అన్ ఆడిటర్ ఇన్ ఇండియా, దెన్ ఒక వెదర్ హీ ఆర్ షీ ఎవరైనా సరే, ఈ మస్ట్ బి ది మెంబర్ of the ICAI. ఇప్పుడు నేను చార్టెడ్ అకౌంటెంట్ అవ్వాలి, అయితే నేను ఆడిటర్ అవ్వాలి, సారీ చార్టెడ్ నేను ఆడిటర్ అవ్వాలి అని అనుకున్నాను అనుకోండి, దెన్ ఐ షుడ్ బి ఎ మెంబర్ ఆఫ్, నేను ఎందులో మెంబర్ అయి ఉండాలి, ఐసిఏఐ. ఐసిఏఐ అంటే మీకు ఆల్రెడీ ఇందాక కూడా ఇంతకుముందు కూడా చెప్పానమ్మా, ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా, Institute of Chartered Accountants of India. Okay, so he is an auditor. Now, మరి కంపెనీ ఆడిటర్ అంటే ఎవరు? ఇది ఆడిటర్ అంటే అర్థమైంది, కంపెనీ ఆడిటర్ అంటే ఎవరు? కంపెనీ ఆడిటర్ అంటే హీ ఈజ్ ఎ పర్సన్ అపాయింటెడ్ టు క్యారీ అవుట్ an independent examination of books. Independent examination of books of accounts కానీ లేకపోతే దానికి సంబంధించిన ఓచర్స్ ఇవన్నీ చెక్ చేయడానికి. అంటే ఇతను ఇట్ ఈస్ కంపెనీ ఆడిటర్ అంటే ఇతను కూడా చార్టర్డ్ అకౌంటెంట్ అయి ఉండాలి, బట్ ఏంటి అంటే హీ షుడ్ బి ది ఇండిపెండెంట్ అకౌంట్ అనమాట. అంటే ఇతను మెంబర్ ఐసీఐలో మెంబర్ అయి ఉండాలి, ఇలాంటి రూల్స్ ఏం లేవు. కంపెనీ వాళ్ళే కంపెనీలో ఒక ఆడిటర్ని, అకౌంట్స్ అవి పర్ఫెక్ట్ ఉన్న వాళ్ళని తీసుకుని దేల్ మేనేజ్. ఓకే, వాళ్ళు అకౌంట్స్ కానీ ఏమైనా సరే వాళ్ళే చెక్ చేస్తూ ఉంటారు. ఓకే, ఇతను కూడా ప్రొఫెషనల్ నాలెడ్జ్ ఉండాలి ఇతనికి కూడా, రైట్? నెక్స్ట్ అంటే ఇప్పుడు ఆడిటర్ అన్న కంపెనీ ఆడిటర్ అంటే ఈజ్ అన్ ఇండిపెండెంట్ ఆడిటర్ అనుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఏంటి అంటే అసలు ఎవరు అపాయింట్ చేస్తారు ఆడిటర్స్ని? అపాయింట్మెంట్ ఆఫ్ ఆడిటర్స్. ఓకే, అపాయింట్మెంట్ ఆఫ్ ఆడిటర్స్. ఆడిటర్స్ని ఎవరు అపాయింట్ చేస్తారంటే దీనికి కొన్ని ప్రావిజన్స్ ఉంటాయి. సో ఫస్ట్ది ఏంటి అంటే ఫస్ట్ ఆడిటర్ అంటే అపాయింట్మెంట్ ఆఫ్ ఫస్ట్ ఆడిటర్ ఆఫ్ ఏ కంపెనీ. అండ్ ఫస్ట్ అపాయింట్మెంట్ ఎలా అంటే ఫస్ట్ ఆడిటర్ అంటే కంపెనీ వాళ్ళే అపాయింట్ చేసుకుంటారు కదా. మా కంపెనీలో ఇప్పుడు నా కంపెనీలో కొంతమంది మెంబర్స్ ఉన్నారు, అకౌంట్స్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళే హీ విల్ బికమ్ ది ఫస్ట్ ఆడిటర్. నెక్స్ట్ ఈజ్ అపాయింట్మెంట్ బై ది కంపెనీ, దట్ ఈస్ షేర్ హోల్డర్స్. ఓకే, అపాయింట్మెంట్ బై కంపెనీ అంటే కంపెనీ అంటే దట్ ఈస్ షేర్ హోల్డర్స్ అపాయింట్ చేసిన వాళ్ళు ఉంటారు. నెక్స్ట్ ఏంటి, అపాయింట్మెంట్ బై ది సెంట్రల్ గవర్నమెంట్.
ఓకే నెక్స్ట్ కొన్ని ఒక్కొక్కసారి ఏమవుతుంది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కానీ షేర్ హోల్డర్స్ కానీ ఎవరైతే అపాయింట్ చేశారో వాళ్ళు వేకెంట్ ఉంటే వాళ్ళు వెళ్ళిపోతే వాళ్ళ ప్లేస్లో క్యాజువల్గా ఇంకొకళ్ళని అపాయింట్ చేస్తారు అంటే క్యాజువల్ అపాయింట్మెంట్ అంటాం ఇది క్యాజువల్ అపాయింట్మెంట్ ఓకే క్యాజువల్ వేకెన్సీ మీద నెక్స్ట్ ఆడిటర్స్ మామూలుగా అపాయింట్మెంట్ ఆఫ్ ఆడిటర్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ ఆర్ అదర్ కంపెనీస్ ఎవరైనా సరే అపాయింట్ చేస్తూ ఉంటారు అంటే గవర్నమెంట్ కానీ లేకపోతే వేరే ఎవరైనా సరే వేరే అదర్ కంపెనీస్ అయినా సరే అలాగే స్పెషల్ రెజల్యూషన్ మీద ఫోర్త్ది ఏంటంటే గవర్నమెంట్ ఆర్ కంపెనీస్ ఏదైనా నెక్స్ట్ ఏంటి అంటే స్పెషల్ రెజల్యూషన్ స్పెషల్ రెజల్యూషన్ మీద కూడా అపాయింట్ అవుతారు సో ఫస్ట్ది మనం ఏం చేద్దామంటే ఫస్ట్ది బై కంపెనీ అంటే ఫస్ట్ ఆడిటర్ ఆఫ్ ఏ కంపెనీ ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ ఫస్ట్ ఆడిటర్ ఆఫ్ ఏ కంపెనీ ది ఫస్ట్ ఆడిటర్ ఆఫ్ ఏ కంపెనీ షెల్ బి అపాయింటెడ్ బై ది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సో ఈ ఫస్ట్ ఆడిటర్ అని చెప్పాను కదా సారీ ఫస్ట్ది ఇది ఫస్ట్ ఆడిటర్ ఆఫ్ ఏ కంపెనీ వీళ్ళని ఎవరు అపాయింట్ చేస్తారు అంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అపాయింట్ చేస్తారట ఎప్పటికల్లా అపాయింట్ చేస్తారు వితిన్ వన్ మంత్ ఎప్పటికల్లా వితిన్ వన్ మంత్ అంటే ఏ వన్ మంత్ ఈ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరైతే ఆడిటర్ని అపాయింట్ చేస్తారో ఎప్పటికల్లా అపాయింట్ చేయాలి అంటే మనము కంపెనీ రిజిస్ట్రేషన్ చేయిస్తాం కదా ఆ రిజిస్ట్రేషన్ చేసిన వన్ మంత్ లోపల ఈ ఆడిటర్స్ని అపాయింట్ చేసుకోవాలి ఓకే సో ది ఆడిటర్స్ ఎవరైతే అపాయింట్ అయ్యారో వాళ్ళు ఫస్ట్ జనరల్ మీటింగ్ అయ్యే వరకు ఫస్ట్ జనరల్ మీటింగ్ నేను ఫాస్ట్గా రాయడం వల్ల నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ ఫోన్ పట్టుకుని చెప్పడం వల్ల కొన్ని ఫాస్ట్గా రాసేస్తున్నానమ్మా అర్థం చేసుకోండి సో ఫస్ట్ జనరల్ మీటింగ్ అయ్యే వరకు అతను ఈ తన జాబ్ని హోల్డ్ చేసి పెట్టుకోవాలి తన ప్లేస్ని హోల్డ్ చేసి పెట్టుకోవాలి ఓకే అండ్ ఒక ఇప్పుడు ఓకే సో ఇప్పుడు ఎవరైనా వేరే నామినేట్ అయ్యారనుకోండి వేరే వాళ్ళు ఇతని ప్లేస్లో వేరే వాళ్ళు నామినేట్ అయ్యే వరకు ఇతను ఉండాలి తర్వాత ఒక్కసారి ఎవరైతే వచ్చారో వాళ్ళ ఈయన ప్లేస్ని వాళ్ళకి ఇచ్చేసి హీ హ్యాస్ టు క్విట్ ఇస్ ఇట్ క్లియర్ సో అలాగే అన్నో దాని ఏమంటారు బోర్డ్ ఇన్ కేస్ ది బోర్డ్ డస్ నాట్ ఎక్సైజ్ ది పవర్ హిస్ పవర్ ఇన్ ది రిగార్డ్ దెన్ ద ఫస్ట్ ఆడిటర్ షెల్ బి అపాయింటెడ్ బై ది కంపెనీ ఇన్ ది జనరల్ మీటింగ్ సో ఒకవేళ ఇంకా వేరే అంటే బోర్డ్ ఏం చేస్తుంది వన్ మంత్ లోపల రిజిస్ట్రేషన్ అయ్యే కంపెనీ రిజిస్ట్రేషన్ లోపల వన్ మంత్ లోపల ఎవరో ఒకళ్ళని అపాయింట్ చేస్తుంది కదా అపాయింట్ చేసిన తర్వాత వేరే వాళ్ళని మళ్ళీ అపాయింట్ చేసే లోపల వేరే ఇతను హోల్డ్ చేసి ఉండాలి ఈ ఆడిటర్ ఫస్ట్ ఆడిటర్ ఒకవేళ వాళ్ళు ఎవరిని ఇంకో వాళ్ళని ఎవరిని నామినేట్ చేయలేదు అంటే ఇతనే హీ హాస్ టు కంటిన్యూ ఇట్ అనమాట ఓకే దిస్ ఈజ్ ది ఫస్ట్ ఆడిటర్ నెక్స్ట్ ఏం చెప్పాను ది కంపెనీ అంటే షేర్ హోల్డర్స్ సెకండ్ వన్ సో ఎక్సెప్ట్ అంటే ఫస్ట్ ఆడిటర్ కాకుండా ఎవ్రీ కంపెనీ ఏం చేయాలి అంటే జనరల్ యాన్యువల్ జనరల్ మీటింగ్ అని అవుతూ ఉంటుంది ఈ యాన్యువల్ జనరల్ మీటింగ్లో ఆడిటర్స్ని మనము అపాయింట్ చేసి వాళ్ళు ఈ మళ్ళీ యాన్యువల్ నెక్స్ట్ యాన్యువల్ జనరల్ మీటింగ్ అయ్యే వరకు వాళ్ళు హోల్డ్ చేసుకొని ఉండాలి అండ్